రాజమోహన్ రెడ్డి గారు, చివరిగా మనం ముందు నుంచి అనుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో మీరు కూడా ఆ రోజు ప్రధానంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి, వీటికి సంబంధించి ఎక్కువ మంది మళ్ళీ అసలు టికెట్ నిలబడితే గెలిచే పరిస్థితుల్లో కూడా లేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి మంచి మార్కులు వచ్చినా కానీ ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా వాళ్ళ పనితీరు అంత బాగాలేదు, మార్చుకోవాలి లేదంటే మార్చాల్సి వస్తుంది అని చెప్పినట్లుగా కూడా ఉంది. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటారు? అంటే అండి, సాధారణంగా పార్టీ నడిపే ఇప్పుడు రీజనల్ పార్టీస్ ఇవి రెండు కూడా, తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం మీదనే, అసలు ఆయన 60% అన్నారు కానీ నా ఉద్దేశంలో కొన్నిసార్లు 70% కూడా నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది, క్యాండిడేట్స్ మీద 30% to 40% కూడా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఆయన చెప్పింది ఏంటి, నా 60%లో బాగానే ఉంది, ప్రజలు నన్ను అన్ని కార్యక్రమాలుగా ముఖ్యమంత్రిగా చేసే కార్యక్రమాలన్నీ పార్టీ అధ్యక్షుడిగా అభిమానిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సాధారణంగా వాళ్ళ 40%లో మొత్తం మైనస్ కావడం కాకుండా ఆయన ప్రాయం ఆయన 60%లో కూడా మైనస్ చేశారనుకోండి, దరిద్రంగా ప్రవర్తించి ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించి దరిద్రంగా ప్రవర్తించి వాళ్లను ఏమాత్రం గౌరవించకుండా వాళ్ళని అన్ని విధాల రాచరంపాన పెడతారనుకోండి, వాళ్ళ 40% మైనస్ కావడమే కాదు, ముఖ్యమంత్రి గారు 60%లో కూడా కోత పెడతారు. కోత పెట్టినప్పుడు ఫెయిల్యూరే కదా, అటువంటి ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఆయన ఎందుకు పెట్టుకుంటాడు, రేపు తప్పనిసరిగా మారుస్తాడు వాళ్ళని. ఆయన చెప్పడంలో ఏమి విడ్డూరం ఏమీ లేదు నా ఉద్దేశంలో. అంటే ఒక రకంగా ఈ ఉప ఎన్నికల్లో చూస్తే కూడా రాజమోహన్ రెడ్డి గారు, మీ కుటుంబము, మీరు, మీ మంచి పేరు, ఇది మాత్రమే తప్పితే వచ్చిన మంత్రులు కూడా పెద్దగా ఏమి చేసినట్లుగా కనిపించట్లేదు. అంటే వాళ్ళు లాభం కంటే నష్టమే, అది మా అభిప్రాయం సారీ, నేను మిమ్మల్ని అనట్లేదు, లాభం కంటే కొంత నష్టమే వాళ్ళ వల్ల ఎక్కువైందేమో అనిపిస్తోంది. అట్లేం కాదండి, కాదమ్మా, యాక్చువల్గా వాళ్ళు అందరూ వచ్చి బాగానే కష్టపడ్డారు. ఒక్కొక్క మంత్రి గారు, ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, పాపం చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ పడ్డారు, ప్రతి గ్రామం తిరిగారు. ఆ మండల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి గడప గడప కూడా తొక్కినట్టున్నారు. వాళ్ళందరూ కూడా చాలా శ్రమ పడ్డారు, అదేం కాదు, తప్పనిసరిగా వాళ్ళ అందరి కంట్రిబ్యూషన్ ఉంది దీనిలో. కాకపోతే మరి అవి తప్పనిసరిగా రావాలి, ముఖ్యమంత్రి గారే వస్తారు కదా, చంద్రబాబు గారు నంద్యాలకు వచ్చారు కదా, ఆ రోజుల్లో ఆయన ప్రచారం చేశాడు, రకరకాల ప్రజలందరికీ వాళ్ళకి ఎక్కడ లేని కోరిక అవన్నీ కూడా ఇచ్చారు, ట్రాక్టర్లు, కుట్టు మిషన్లు, రకరకాలుగా డబ్బులు ఇవ్వడం అన్నీ చేశారు కదా, చేసినా కూడా 27,000తో గెలిచాడు ఆయన. అది దానికి గొప్పగా పొంగిపోయి ఇంకా మాదే మాదేను ప్రభుత్వాన్ని కూడా ఆయన చాటుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మేమేం ఆ విధంగా చాటుకోవడం లేదు, పొంగిపోవడం లేదు. మేము తప్పనిసరిగా 24 చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా మేము కోరు అనుకుంటున్నాం, అభిప్రాయపడుతున్నాం. మరి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు గారికి ఇది పోయినసారి ఎలక్షన్ మాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ గా ఉండే, చంద్రబాబు గారికి ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, ఎందుకంటే ఆయనకు కూడా వయసు మెరుతుంది కదా, వాళ్ళ కుమారుడిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలనేది బహుశా తలంపు ఉండి ఉండొచ్చు. ఎవరైనానండి, ఎంత అయినా కూడా దైవ ప్రసాదం, బిడ్డలు కూడా దైవ ప్రసాదం అండి, బిడ్డలు కూడా, మనం ఎంత మేధావులమైనా బిడ్డలు సరిగా ఉండకపోవచ్చు కొన్ని సమయాల్లో, అది ప్రతి విషయంలో కూడా, నీ భాషలో కూడా దీర్ఘం ఇవ్వడంలో, కొమ్ము గుడింతాలు అన్నిటిలో, కామ, పుల్ స్టాప్, సెమీకోలంలో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనము ఒకవేళ ఏదైనా పొరపాటు మాట్లాడితే వెంబడే క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పడమే కాకుండా మనం చెప్పిన జరిగిన ఈ రోజులో జరిగిన కార్యక్రమాలని కూడా విశ్లేషించుకొని ఎక్కడ పొరపాటు పడ్డాం, మనం చేసి ఉండకూడదు కదా, ఇట్లా ఆ మనిషిని ఆ విధంగా అగౌరవపరిచి ఉండవలసింది కాదు కదా అని మనకై మనం తర్కించుకోవాలి, మళ్ళా పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలి. ఆ పరిస్థితులు లేకుండా ఏదంటే అది మాట్లాడితే, ఎవరినంటే అది మాట్లాడితే ఎట్లా అండి, ఎవరైనా సరే, ఏ పార్టీలో అయినా సరే, ఆ పార్టీ అయినా సరే, ఈ పార్టీ అయినా సరే, నేను చెప్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరూ పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు ప్రతి వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని, పెద్దవాళ్ళనే కాదు చిన్న వాళ్ళని కూడా గౌరవించడం నేర్చుకోవాలి, అది చాలా అవసరం పబ్లిక్ లైఫ్లో. అందుకని ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సక్రమంగా మెలగవలసిన అవసరం ఉంది. అది ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే, ఆయన కుమారుడు లోకేష్ బాబు అయినా సరే, లోకేష్ బాబు గారు పాపం ఏందో
చాలా పొగరుగా మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు ఆయన. ఇవన్నీ తగవు కదా, ప్రజలు గమనిస్తుంటారు ఇవన్నీ. అందువల్ల జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి నోటుకుండా ఎప్పుడన్నా మనం చూస్తుందామా? ఎప్పుడూ కొన్ని విషయాల్లో ఇది కాల్చి చంపాలి అట్లా ఇట్లా ఇది అని అన్నారు, కానీ దాన్ని మిగతా పొరపాటును కూడా ఆయన ఈ చిన్న పొరపాటును కూడా బూతు పదాలు ఉపయోగించిన పరిస్థితి ఎక్కడ కూడా చూడలేము. ఇప్పటివరకు చూడలే. నేను ప్రైవేట్ లైఫ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోటుకుండా ఒక చిన్న పరుష పదం వచ్చింది నేను చూడలేదు. నేను చూశాను కదా జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ మేము మొత్తం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కదా ఆయన, అప్పటి నుంచి కూడా చూశాం కదా నేను. 2009లో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కదా, మరి 4లో బహుశా లేడు కావాలా, నాకు 9 నుంచి వచ్చారు కడప నుంచి వచ్చారు కదా, నేను చూశాం కదా. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా మేమందరం కలిసిమెలిసి ఉన్నాం కదా అప్పుడు. కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనతోనే పయనించాను కదా నేను. జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పులో చూశాను. ఇక్కడ ఓదార్పులో చూసినప్పుడు తప్పనిసరిగా జగన్ రాజశేఖర రెడ్డి గారు లేని లోటు తీరుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఉద్దేశంతో ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. లేకపోతే నేను నా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది అది చాలా కఠోరమైనటువంటి పరీక్ష నాకు నిజంగా. మరి సోనియా గాంధీ గారు అనుకుని ఉంటే నన్ను 2 వేళ్ల మధ్య నలిపింటే నా పేర్లు బయటకు వచ్చాయి కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారిని లేని లోటు తీరుస్తాడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతోనే కదా తన వెంట నడిచాను నేను. నాకు ఎన్ని కష్ట నిష్ఠూరాలు వచ్చినా కూడా నాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కూడా, వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు వచ్చినాయి, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి కారణం తన దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి పనికి వస్తాయి. తండ్రిగా జగన్ రాజశేఖర రెడ్డి గారు లేనిరు మ్యూట్ లో పడింది రాజమోహన్ రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో పడింది ఒక్కసారి, వాయిస్ మ్యూట్ లో ఉంది చూడరా రాజమోహన్ రెడ్డి గారు, ఒక్కసారి మీ వాయిస్ మ్యూట్ లో ఉంది అండి. ఏం జరిగింది చూడు బాబు, ఇప్పుడు వినిపిస్తోంది, పర్లేదు ఇప్పుడు వినిపిస్తోంది, వాయిస్ మ్యూట్ లో ఉంది ఇప్పుడు. ఓకే ఓకే చెప్పండి చెప్పండి. ఓకేనా సరే. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మెండుగా ఉన్నాయి నాయకత్వ లక్షణాలు. ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. నీకు ఈ రాష్ట్రానికి ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రిగా మెలగాలి, ఆదర్శవంతమైన పరిస్థితులు కల్పించుకోవాలి, ఆ విధంగా ప్రజల మన్నలు పొందాలి. మరి 24 కాదు కదా, తర్వాత కూడా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశాలు కల్పించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను కోరుతున్నాను. తప్పనిసరిగా అదే విధంగా ప్రవర్తిస్తాడని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. రాజమోహన్ రెడ్డి గారు చివరిగా మళ్ళీ కూడా మనం అనుకుంటున్నాం.